కూల్ ఇస్తా 10,000 కాదు నీకు డబ్బులు కావాలా 10,000 10,000 కాదు 10,000 10,000 రూపీస్ ఐ వాంట్ పీస్ కమ్ ఆన్ పీస్ గివ్ మీ నౌ ఓకే మనాడి ఫోన్ చేస్తా టట్ 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 ఓకే ఎక్కడ ఉన్నారా ఏ మాట్లాడు కూడా ఎక్స్ట్రా మాట్లాడుకుండా చెప్పింది నువ్వు ఏం చేసినట్టే ఏం అసలు నువ్వు మాట్లాడవసరం ఫోన్ చేసింది నేను ఓకే నా అర్థమైందా అంతే ఎక్స్ట్రా ఎక్కడ ఉన్నా ఏమని అడుగుతుంది బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్నాను బయట కార్ తీసుకొచ్చా కొత్తది ఫ్రెష్ కార్ టొయోటా యారిస్ అంతే ఎక్కువ మాట్లాడుకుంటే వచ్చేసి ఇక్కడ చూసి నువ్వు నీకు అదృష్టం కూడా ఉండదు ఎప్పుడు చూసి ఉంటుంది ఆ టొయోటా యారిస్ అంటే ఇది కొత్త కార్ అనమాట ఫ్రెష్ ఇప్పుడే ఇది ఇచ్చినా తొందరగా వచ్చాయి డెలివరీ ఇప్పుడే ఇది వచ్చాయి వచ్చాయి ఏం మాట్లాడగతే బాయ్ పచ్చకాంబీలు వచ్చాడు అడుగుతాడు ఏమన్నా పాట పాడేది సింగర్ కొట్టాడు ఏమన్నా చెప్పింది ఎంత పాడాడు చెప్పింది చెప్పు చెప్పు ఒకసారి లుక్ చేసుకో లెఫ్ట్ కి లెఫ్ట్ హౌల్ లెఫ్ట్ 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 మళ్ళీ ఒకసారి లెఫ్ట్ చేసుకో చెప్పేది అర్థం అసలు సీన్ వద్దు 2 లక్షలు కాదు ఇది 2 లక్షలు కంటే షేరాట కాదు అర్థమైందా ఇది టొయోటా యారిస్ కార్ హలో బ్రదర్ మూసుకో మూసుకో రోజా మూసుకో 2 లక్షలు 20 లక్షలు 10 లక్షలు కానీలే ఫ్రెండ్ ఎంత రా ఫ్రెండ్ 1 కోటి రూపాయలు రా 1 కోటి రూపాయలు పెట్టా రాడు ఫ్రెండ్ అంటాడు ఈ మాటలు చంపేసా నేను టొయోటా యారిస్ ఎక్కువ మాట్లాడకు ఒకసారి యారిస్ అనే అనుకో దూరుతా లోపలికి కొరల కాదు యారిస్ యారిస్ అర్థమైతే ఎక్కువ మాట్లాడకులేపో నువ్వు సరే ఇప్పుడు నేను గర్ల్ ఫ్రెండ్ పోయేటప్పుడు నాకు అసలు పట్టింది ఎందుకు మా వయసు నీకంటే కూడా చెప్పరా ఎవరైనా చెప్పేది అంటే ఏం మాట్లాడకూడదు అర్థమైతే ఏం చెప్తారంటే 10 లక్షలు కారు కొన్నాయి ఈ రోజు కారు కొన్నాయి కాబట్టి దాన్ని రిజిస్ట్రేషన్ చెప్పాలి రిజిస్ట్రేషన్ చెప్పాలంటే 10,000 కావాలా 10,000 నువ్వు డబ్బులు ఇచ్చినా అనుకో ఇప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు గర్ల్ ఫ్రెండ్ తో పోవచ్చు ఎక్కడికైనా పోవచ్చు ఎక్కడికైనా బండి తీసుకోవచ్చు మళ్ళీ 10,000 సేమ్ రిజిస్ట్రేషన్ చేపించుకుంటా అంటున్నావు కదా రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది దీనికి మళ్ళీ యాడ్ చేపించుకుంటా పైన చేపించుకుంటావా ఎరికర్పురం అంటున్నావు కదా ఎరికర్పురం ఆ కర్పురం ఈ కర్పురం ఎరకర్పురం కాదు చెప్పేది అర్థం ఎక్స్ట్రా మాట్లాడుకో చెప్పేది నేను అంతే నీకు బండి కావాలా వద్దా గర్ల్ ఫ్రెండ్ పోయినప్పుడు అంతే నీకు బండి కావాలంటే వచ్చి బండి మీద ఆడుతారు కాబట్టి తెలియదు నీకు చెప్పేది అంటే అర్థం చేసుకుంటే మీరు ఏం చెప్తారా అసలు అర్థం అర్థం చేసుకోతే వాడు మేనేజర్ డబ్బులు ఇచ్చారు వాళ్ళ మీద డబ్బులు ఇచ్చేసి వాడు మళ్ళీ డబ్బులు ఇచ్చేసి అనుకో మళ్ళీ బండి ఇచ్చి చేస్తాడు అంతే కూల్ ఇస్తా 10,000 కదా నీకు డబ్బులు కావాలా 10,000 10,000 కాదు 10,000 10,000 రూపీస్ ఐ వాంట్ పీస్ కమాండ్ పీస్ గివ్ మీ నౌ ఓకే ఇస్తా బా నీకు 10,000 ఇబ్బంది లేదు ఆదివారం నేను బండి ఎత్తుకొని పోతా మా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది ఆదివారం ఎత్తుకొని పోయేసి ఆడికన్నా బయటికి పోయి మేము ఏం చేసుకుంటాము మాకు తెలిసి పెద్ద పోటీ పోటీ చెప్పరాదు చేసుకుంటాం చెప్పు చెప్పు చూడు చేసుకుంటాము దాని తర్వాత ఒక ఆదివారం ఇచ్చి ఇంకొక ఆదివారం పై నుంచి అగ్గి పడింది కింద నుంచి ఆయిల్ పడింది ఎన్ని మాటలు మా దగ్గర ఎస్కలేటర్ 10,000 కావాలా కావాలి కావాలా ఆదివారం కావాలా 10,000 ఇప్పుడేసా ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఇప్పుడు చేసిన బాగుంటుంది ఎందుకంటే డౌట్ ఉంది బీగాలు చూపిరా ముందు నువ్వు చెప్పేది అర్థం బీగాలు చూపి నే ఈయన రా 10,000 అంటే మజాగా ఏది బండి నీకేం స్పెషల్ చెప్పాలా బండి నాది బండి అద్దాలు ఒకటి మావి అసలు ఏం జరుగుతుంది రా కడుపు జరేట రా అది ఏ
అంటే ఏమైంది న్యూట్రల్ న్యూట్రల్ నువ్వు నువ్వు మూసుకో రోన్సేపు ఉండు నువ్వు ఉండు 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 చెప్పేటట్టు చెప్పు ఏంది పంచాయతీ అసలు ఏం జరిగింది 10,000 అవసరం ఉండింది నాకు అవసరం ఉండింటే నిన్ను అడుగుదాం అనుకున్నా కానీ నీ ఫోన్ చేసినప్పుడు నువ్వు ఏమనుకుంటే కొత్త కార్ అని చెప్పి ఐడియా చెప్పేసి నీకు డబ్బులు తీసుకున్నా అనుకున్నా నేను కానీ ఇంతలో ఆయన వచ్చేసి డబ్బులు కార్ తీసుకుపోతా అడి చేసి ఇటు చేసి నన్ను మోసం చేద్దాం అనుకున్నా మోసం కానీ కాదు ఏరిపోపు చేద్దాం అనుకుంటే కానీ నువ్వు అంటే ఏరిపోపు ఏం చేస్తావు సరే సరే కుక్కని హిందీలో ఏమంటారు కుక్కని కుత్త అంటారు పగులుతుంది కుత్త పగులుతుంది కుత్త పగులుతుంది